వావ్, సూపర్ టేస్టీ బీరకాయ ఎగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది ఎగ్ అండ్ బీరకాయ కాంబినేషన్లో. సో నేను ఫస్ట్గా అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసాను, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, అలా అయితే చాలా కమ్మగా ఉంటుంది. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులోనే నేను ముందుగానే మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, ఆ మిర్చి కూడా అందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఆ మిర్చి వేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్ కూడా వేసేసుకోవాలి. మిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని ఒక నిమిషం పాటు అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అది ఆనియన్ కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ అందులోనే 1 టీ స్పూన్ వరకు కొత్తిమీరల పొడి, అంటే ధనియాల పొడి, వేయించిన కొత్తిమీరల పొడి ఇది. అది మొత్తం వేసేసుకొని మనం ఒక నిమిషం అలాగే కలుపుతూ ఉండాలి. కలపకపోతే గార్లిక్ పేస్ట్ అనేది మాడిపోతుంది కాబట్టి అలాగే కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే 4-5 ml కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ మనకు సరిపోకుంటే నెక్స్ట్ తర్వాత కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను మిర్చి కొంచెమే వేసుకున్నాను కాబట్టి నేను బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అది కొంచెం గోలిన తర్వాత అప్పుడు నేను చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి, బీరకాయ ప్లస్ ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా రేర్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, నేనైతే నాకు చాలా ఇష్టం ఇది. సో నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను. అది మొత్తం ఆ గ్రేవీ కింది మొత్తం అది మసాలా అది మొత్తం ఆనియన్ మొత్తం కరివే మొత్తం కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనము ఒక 5-10 మినిట్స్ వరకు సిమ్లోనే మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి, కొంచెం ఉడికించుకోవాలి అన్నట్టు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఒక 5 మినిట్స్. సో నెక్స్ట్ మూత 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం ఉడికిపోతుంది, చూసారా, హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇక్కడే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. అలానే ఒక 2-3 మినిట్స్ అలానే పెట్టేసుకుంటే మనకు తొందరగానే బాయిల్ అయిపోతుంది. చూడండి, ఆవిరి కూడా వచ్చేసింది. మనకి ఇంకా ముక్క కొంచెం ఉడకలేదు అనుకుంటే మనం ఒక 1/2 టీ గ్లాస్ వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఉడికిపోయింది, చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అన్నట్టు. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు నేను మిర్చిలు తక్కువ వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు సాల్ట్ కూడా ఇంకా పడుతుంది అనుకుంటే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయింది కాబట్టి నేను ఓన్లీ చిల్లీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో ఆ చిల్లీ పౌడర్ అనేది కొంచెం మనకు వేగాలి కదా, పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు నేను అందులోకి ఎగ్స్ తీసుకుంటున్నాను, 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం, ఎన్ని ఎగ్స్ తీసుకుంటారు అనేది అది మీ చాయిస్ అండి. సో నేను 4 ఎగ్స్ తీసుకొని నేను ఇందులో పోసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 4 ఎగ్స్ వేసేసాను. సో అలా కలపకుండా ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి అంతే. అది కొంచెం
ఉడికిన తర్వాత అప్పుడు మనము బీరకాయ ప్లస్ ఎగ్ రెండు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము మిక్స్ చేయకూడదు, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయాలి, అలా ఫ్రీగా వదిలేయాలి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది కదా, ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు చూస్తూ ఉంటే అనిపించవచ్చు బాగాలేదు, అసలు బాగాలేదు ఎగ్ కర్రీ అది అంతా అసలు బాగాలేదు అనుకోవచ్చు, కానీ మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి, ఓకేనా? ఇది మాత్రం చాలా బాగుంటుంది కాంబినేషన్, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీకు ఇక్కడ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. చూసారా ఎంత బాగుంది? ఇది అండి ఇవాళ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంట్లో ఒకసారి మీరు ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు దగ్గరికి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి చాలా బాగుంది కదా. సో ఇది అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.